జై జవాన్ జై కిసాన్ ఈ రెండు మళ్ళీ ఉన్ననాడే దేశం బాగుపడుతుంది. మీ బిడ్డల చేత వ్యవసాయం చేయించండి, ముఖ్యంగా మహిళలకు దండం పెట్టుకోరుతున్న రైతులకు పిల్లనియండి అమ్మా, రైతులకు పిల్లనియండి, దేశం బాగుంటుంది. అల్లుడు వ్యవసాయం చేయాలని చెప్పడం జీన్స్ ప్యాంట్ గాళ్ళకి పిల్లనివ్వకండి, వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వండి. బే నష్టదండి, మహిళలు అసలు సపోర్ట్ కొట్టారు నాకు తెలుసు. బే గిట్టదో మా వాడు కోర్టు సంపాదించాలా, రైతు ఏంటి దిక్కువాలని రైతు, నాకు తెలుసమ్మా. మీరు సపోర్ట్లు కొట్టకపోయినా నేను ఈ మాటలు చెబుతా, నా జాతకం ఏమిటో కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు బాగా ఇష్టం. మీకు ఎవరికి నచ్చదు అయినా నేను పదే పదే చెబుతా, ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది, ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది. వాడు ఇంజనీరింగ్ చదివితే చాలు, అక్షరాలు రాకపోయినా సరే గొట్టం ప్యాంటు వేసుకుంటే చాలు, వాడికి పిల్లని ఇచ్చేస్తాం. వాడు పిల్లని అమ్మేసినా సరే, మన మేనలుడే ఉంటాడు, 10 ఎకరాలు పొలం ఉంటుంది మనం పిల్లని, మట్టి పిసుకునే వాడికనే పిల్లని ఇస్తానా, ఇదో డైలాగ్. ఇక్కడ పిక పిసికే వాడికి ఇస్తాం పిల్లని, మట్టి పిసికే వాడికి ఇవ్వమను. మట్టి పిసకడం అంత నేరం అయిపోయింది వేళ. మన ఆలోచనలో మార్పు రావాలి, అయితే రామరాజ్యం ఎప్పటికీ ఏర్పడి ప్రభుత్వాలు మారితే రామరాజ్యం వస్తుంది అనుకోవడం పొరపాటమా. ప్రభుత్వాలు మారిన కొద్ది డ్రామా రాజ్యాలు వస్తాయి, రామరాజ్యాలు రావు. మనలో మార్పు వస్తేనే రాజ్యాలు మారుతాయి.